కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. విద్యుత్ సంస్కరణలపై మోడీ అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. కేంద్రం రైతుల మెడ మీద కత్తి పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్ మరోసారి తేల్చి చెప్పారు. నేను జనగామ యాదాద్రి జిల్లాలలో జిల్లా కలెక్టరేట్స్ అక్కడ ప్రారంభించుకున్న సందర్భంలో ప్రజలను ఉద్దేశించి అక్కడ బహిరంగ సభలలో నేను మాట్లాడాను. బహిరంగ సభ కాబట్టి అన్ని విషయాలు అంతా విపులీకరించి చెప్పలేము. వాస్తవానికి అయినా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి కొన్ని విషయాలు చెప్పినాం. అందులో ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటున్నది. అబద్ధాలు చాలా ఎక్కువ చెప్తున్నారు, ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు. అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెస్తామని చెప్తున్నారు, తెచ్చిండ్రు. వాస్తవానికి డ్రాఫ్ట్ బిల్ రెడీ అయింది. వాళ్ళు ఏం చేసిందంటే డ్రాఫ్ట్ బిల్ చేసి మాకు పంపించారు ముఖ్యమంత్రులకు. ఆర్కే సింగ్ అని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి, ఆయన లెటర్ రాసిండు. దానికి జవాబు నేను కూడా ప్రధానమంత్రికి రాసాను. నేను కాదు, దాదాపు 8-10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాశారు. అది కాకుండా ఇంకా ముఖ్యంగా మన అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం కదా, యునానమస్ రిజల్యూషన్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మొన్న పెట్టారు కదా, క్లియర్గా వాళ్ళ పాలసీ చెప్పిండ్రు. ఇక అడిషనల్ బారోయింగ్ లింక్డ్ టు పవర్ సెక్టర్ రిఫార్మ్స్, ఈ పార్లమెంట్లో వాళ్ళు పెట్టింది, ఇది కేసీఆర్ స్టోరీ కాదు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్, శాసనసభ తీర్మానము, కేంద్ర విద్యుత్ శక్తి మంత్రి రాసినటువంటి లెటరు, దానికి నేను ప్రధానమంత్రికి రాసిన లెటరు, మన శాసనసభ తీర్మానం, అది కాకుండా ఎంత స్పష్టంగా అంటే కుండ బద్దలు కొట్టినట్టు. ఫర్దర్ ది అచీవ్మెంట్ ఇన్ ది అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ నాట్ సాటిస్ఫాక్టరీ అండ్ రిక్వైర్స్ అటెన్షన్ ఆన్ ప్రయారిటీ బేసిస్. డిస్కమ్ షుడ్ టేక్ నెసెసరీ స్టెప్స్ టు అచీవ్ 100% మీటరింగ్ ఆఫ్ ఆల్ కన్స్యూమర్స్ విత్ ఇన్ 1 year ఆఫ్ ద నోటిఫికేషన్ ఆఫ్ దిస్ పాలసీ. ఫర్దర్ ఎగ్జిస్టింగ్ మీటర్స్ should also be replaced with prepaid meters in a phased manner so as to achieve 100% prepaid metering within 3 years from the date of issuance of this policy. ఇట్లా అనేక పాలసీలు వీళ్ళు చెప్పిన దానిలో అగ్రికల్చర్ సెక్టర్ను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టద్దు, వాళ్ళకి మీటర్స్ పెట్టాలి. నో న్యూ అగ్రికల్చర్ కనెక్షన్ షెల్ బి రిలీజ్డ్. ఇది కేంద్రం పంపించినటువంటి ముసాయిదా బిల్లు అన్ని రాష్ట్రాలకు, అది మెడ మీద వేలాడుతున్న కత్తి. దానికి సాక్ష్యంగా యాక్చువల్లీ అది పాస్ కాకుండా ఇంప్లిమెంట్ చేయకూడదు, కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మోడీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఏంటంటే, రాజ్యాంగం ఉల్లంఘించి రాజ్యాంగ వ్యతిరేక చర్య బిల్లు పాస్ కాకముందే ఎవరైతే ఈ రిఫార్మ్స్ చేస్తారో అడిషనల్ 0.5% FRBM ఇస్తామని కుల్లాగా ప్రకటించారు వాళ్ళ పాలసీ. అది 5 ఏళ్ళు ఇస్తామని ప్రకటించారు. పోయిన సంవత్సరం మనం తీసుకోలే, అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది మన పక్కకే. తీసుకోవడమే కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ 25,000 మీటర్లు పెట్టిండ్రు వాళ్ళు. 25,000 మీటర్స్ అగ్రికల్చర్ కన్సెషన్స్ ఆల్రెడీ పెట్టిండ్రు. మిగిలిన వాటికి కూడా పిలిచిన టెండర్లు పిలిస్తే ఆ మీటర్లకు 3,700 ఎంతనో ఒక మీటర్ చొప్పున కాస్ట్ కూడా 100,000 మీటర్లకు పిలిచిండ్రు. ఎందుకంటే వాళ్ళు 737 కోట్లతోని వాళ్ళు పిలిచిండ్రు. అంటే మరి కేంద్ర ప్రభుత్వం నియతి ఏందన్నట్టు, మనకు మన ఎలిజిబిలిటీ ప్రకారంగా మన ఎకానమీ సైజ్ ప్రకారంగా 0.5% కనుక మనకు అడిషనల్ FRBM మనకు వస్తే 5,000 పైచిల కోట్లు వస్తాయి. అంటే నెక్స్ట్ 5 ఏళ్లకు ఈ ఫెసిలిటీ ఇస్తాం విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు, లేని వాళ్ళకి ఇయ్యం. అంటే నేను ఏం చెప్పినా నేను సభలో, నష్టపోయినా మంచిదే, నీ డబ్బులు మాకు అక్కర్లేదు. అంటే 25,000 కోట్లు నష్టపోవాలి తెలంగాణ. ఎట్ ద కాస్ట్ ఆఫ్ 25,000 crores ఇన్ 5 ఇయర్స్, ఆ నష్టం ఉన్నా సరే నేను మీటర్ పెట్టాను. నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే పెట్టను. తెలంగాణలో వ్యవసాయం స్థిరీకరణ జరగాలి, రైతులు ధనవంతులు కావాలి. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు కాబట్టి నేను పెట్టా అనే మాట నేను చెప్పిన. ఇన్ని జరిగినాయి కదా, శ్రీకాకుళంలో 25,000 మూటర్లకు పెట్టిండ్రు, టెండర్లు పిలిచిండ్రు. ఎవరైతే ఇంటర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళకు 0.5% FRBM ఇస్తున్నారు. బడ్జెట్లో పెట్టిన మొన్నటి బడ్జెట్లో కూడా పెట్టిండ్రు. ఇన్ని ఉండగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర అధ్యక్షుడు పాప ఆయనకు చదువొస్తుందో రాదో నాకు తెలియదు, చదివిన కాగితం అర్థమవుతుందో కాదో తెలియదు. గరీబ్ గారు పాపం నాకు నిజంగా జాలేస్తుంది ఆయన చూస్తే. ఆయన మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడితే బెటర్ నన్ను అడితే, ఆ పార్టీ పరువు పోతుంది రోజు రోజు. చాలా ఘోరం. ఇన్ని ఆధారాలు ఉండి ఇంత జరిగి 5 ఏళ్ల కోసం చెప్పిందండి, ఒకరోజు కోసం చెప్పింది కాదు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండి మన రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్ చేసి పంపించి నేను ముఖ్యమంత్రిగా దాన్ని వ్యతిరేకిస్తూ రాసిన ఉత్తరాలుండి దీని మీద కూడా నేను బహిరంగ క్షమాపణ చెప్తా, మీటర్లు పెట్టుమన్నారా? పెట్టుమనందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిండా? శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు పెట్టి
పెట్టు మనందే మన నువ్వు ఎఫ్ఆర్బిఎంల 0.5% పెట్టినావా? ఎందుకు పెట్టావు? దాన్ని మేము ఎందుకు తీసుకుంటలేము? పవర్ రిఫార్మ్స్ మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి. ఇంత ఘోరమైనటువంటి అబద్ధాలు ఒకటికి 1000 సార్లు మేము చెప్తాం. నిజం వేరు, మిడలు పెట్టుమనుడు వేరు, బలవంత పెట్టుడు వేరు. ఇంకా దీని తమాషకి ఎంత తెలిసే ఇప్పుడు ఉన్న మంత్రి ఆర్కే సింగ్, మనకు ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులలో మనం పిఎఫ్సి ఆర్ఈసి అని రెండు ఉంటాయి, ఒకటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇంకోటి రీజనల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్. వాళ్ళు మనకు లోన్స్ ఇస్తారు. మన రాష్ట్రంకు మంచి ఫిస్కల్ ప్రుడెన్స్ ఉంది కాబట్టి, డిసిప్లిన్ ఉంది కాబట్టి మన లోన్స్ రీపేమెంట్ చాలా బాగుంటుంది కాబట్టి మనకు డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఆ ఇచ్చిన డబ్బులు ఆపేయమని ఇప్పుడు ఆర్కే సింగ్ మంత్రి వాళ్ళ మీద ఒత్తిడి, మనం పవర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తలేమని. ఇది వాస్తవం, ఇది జరుగుతున్నది. అసలు ఈయనకి ఏమైనా తెలుస్తుందా పాపం ఈ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్కు ఎందుకు మాట్లాడతాడు ఆయన? నువ్వు బహిరంగ క్షమాపణ వెంటనే వేడుకోవాలి ఆయన. మరి మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఫోన్ చేయొచ్చు కదా, అడగచ్చు కదా, శ్రీకాకుళంలో పెట్టినారా 25,000 కనెక్షన్ అంటే మీకు తెలిసిపోతుంది కదా, మీ పేపర్ అక్కడ కూడా ఉంది. ఒక రకంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ ఉల్లంఘన, చట్టం పాస్ కాకముందే ఆ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడం, ఇది పార్లమెంట్ని అవమానించడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, దేశ ప్రజలను మోసం చేయడం యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇప్పుడు డ్రాఫ్ట్ బిల్గానే ఉంది, ఇగో ఇది జరిగే చరిత్ర.